నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అలాగే దాని మీద వెలువడుతున్నటువంటి కోర్టు తీర్పులు, వీటన్నిటి పట్ల కూడా ముఖ్యంగా ఎవరు అసంతృప్తులుగా ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళనే చెప్పాలి. అలాగే వాళ్ళు ఎటువంటి ప్రచారానికి తెరలేపారు అంటే సాక్షాత్తు కోర్టులని, న్యాయమూర్తులని, అలాగే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదిస్తున్నారో ఆ న్యాయవాదుల్ని కూడా కించపరిచే విధంగా, కోర్టు గౌరవాన్ని తగ్గించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ, న్యాయమూర్తుల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వాళ్ళని కులాన్ని ఆపాదిస్తూ గతంలో ఎన్నో రకాల పోస్టులు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. అయితే దీని మీద కోర్టు వారు అప్పుడే స్పందించి సుమోటగా తీసుకుని వీళ్ళందరి మీద కూడా సిఐడి ఎంక్వైరీ వెయ్యాలి, వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి ఆదేశిస్తే, దాదాపుగా సిఐడి వాళ్ళు మొక్కుబడిగానే కేసులు పెట్టారు అన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిటిషన్ అనేది దాఖలైంది. గతంలోనే ఈ కోర్టుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడడం, సుప్రీంకోర్టు కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం, ఒకవేళ హైకోర్టు కనుక హైకోర్టుకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోతే కనుక మాకు చెప్పండి, మేము తేలుస్తామని చెప్పి గతంలోనే అడగడం, ఇవన్నీ కూడా జరిగాయి సుప్రీంకోర్టులోనే ఈ వ్యాఖ్యలన్నీ కూడా. సో అటువంటి నేపథ్యంలో దీంట్లో ఈ వ్యవహారంలో మొత్తానికి ఇప్పటి వరకు సిఐడి వాళ్ళు పెట్టినటువంటి కేసులు, పిటిషన్లు ఇవన్నీ కూడా బెయిలబుల్ వారెంట్లే ఉన్నాయి తప్పితే నాన్ బెయిలబుల్ ఏవి లేవు. వాళ్ళ మీద ఏదో పిటి సెక్షన్స్ పెట్టారు తప్పితే పెద్ద నేరాల కింద కాదు అని చెప్పి చెప్తున్నారు. అలాగే 98 మందికి ఇప్పటి వరకు దానికి సంబంధించి లిస్ట్ ఇస్తే, కోర్టు ఎవరికైతే నోటీసులు ఇవ్వాలని ప్రిపేర్ చేసి ఇచ్చిందో ఆ లిస్ట్ ఇస్తే, దాంట్లో కేవలం 18 మందికి మాత్రమే ఇవి పంపించారు సిఐడి వాళ్ళు. సిఐడి వాళ్ళు కూడా మొక్కుబడిగా పనిచేస్తున్నారు, సహకరించట్లేదు అన్నది ఇందులో ప్రధాన అంశంగా వస్తుంది. మొన్న కూడా చూసుకున్నాం, హైకోర్టుకి సంబంధించి అంటే కోర్టు గౌరవాన్ని కాపాడుకోవడానికి కోర్టే కోర్టులో పిటిషన్ వేసుకుంది, రిజిస్టర్ దాని మీద వేశారు. ఇప్పటివరకు సిఐడి పోలీసులు ఏం చేస్తున్నారు దీని మీద? న్యాయ వ్యవస్థని కించపరుస్తూ ఉంటే ఇదా మీరు చేసేటువంటిది? ఒక స్తంభం కూలితే అది మొత్తం ప్రజాస్వామ్యానికే చేటు అని చెప్పి హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు, డొక్కా మాణిక్యప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చి ఏం మాట్లాడారని చూసాం. న్యాయ వ్యవస్థలు కలగజేసుకోకుండా ఉంటే మంచిది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అన్నటువంటి విధంగా ఏకంగా న్యాయస్థానాలకే సలహా ఇవ్వడానికి ప్రయత్నించారు సలహాదారులు. అది ఒకటి. అయితే దీని మీద ఇప్పుడు కర్నూలుకు చెందినటువంటి మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి గారు ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అదే కలకలం సృష్టిస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వానికి వెలువడుతున్నటువంటి ఈ తీర్పులకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారో, ఏ రకంగా న్యాయమూర్తుల్ని కించపరుస్తున్నారో, వీటన్నిటి గురించి పెడుతూ సోషల్ మీడియాలో దీని మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాపగాండా, ఈ కుట్ర, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది, మొత్తం న్యాయ వ్యవస్థనే కించపరిచేటువంటి, విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర ఉంది అని చెప్పి ఆరోపిస్తూ ఆయన పిటిషన్ వేశారు. అలాగే దీంట్లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ శివానందరెడ్డి గారు పిటిషన్ వేయడం జరిగింది. నన్ను ఇంప్లీట్ చేసుకోండి సార్ దీంట్లో, నేను నా వాదనలు వినిపిస్తాను, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి కుట్ర ఇది. ఒక మాజీ పోలీస్ అధికారిగా చట్టం ఎలా ఉంటుందనేది తెలిసిన వాడిగా ఇందులో ఏ కుట్ర ఉందనేది నాకు అర్థమవుతోంది, దాన్ని బట్టి నన్ను ఇంక్లూడ్ చేస్తే నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతోంది. ఇందులో ఆయన ఇప్పుడు ఏవైతే అంశాలు ప్రస్తావించారో అవి రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి, అలాగే వైసీపీ సర్కార్కి కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు పెడుతున్న వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు కోర్టుకి సరిగ్గా సహకరించడం లేదు. ముఖ్యంగా శివానందరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో దాదాపు 98 మందికి, ఇందాకని చెప్పుకున్నాం ఎంతమందికి లిస్ట్ ఇచ్చారని, 98 మందిని గుర్తించి నోటీసులు ఇస్తే హైకోర్టు వాళ్ళు, పోలీసులు మాత్రం అంటే సిఐడీలు మాత్రం 18 మందిని గుర్తించి బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఈ రోజు దాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అదే ప్రతిపక్షానికి సంబంధించో లేదు, మన సామాన్యులు ఎవరైనా సరే ఒక పోస్ట్ ఫేస్బుక్లో పెడితే అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా అమరావతి గురించో, బియ్యం గురించో, లేదు రంగుల గురించో, ఎల్జీ పాలిమర్స్ గురించో, వీటికి సంబంధించి ఈ అనుమానాలు ఉన్నాయని పోస్ట్ పెడితే వాళ్ళని ఇమ్మీడియట్గా వచ్చి అరెస్ట్ చేయడం, అది పక్క రాష్ట్రాల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా సరే వాళ్ళకి నోటీసులు ఇచ్చేయడం, తీసుకెళ్ళిపోవడం అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే, ఈ రకంగా చేస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళని మాత్రం వదిలేస్తూ వాళ్ళకి బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి పిలవకుండా హాయిగా ఇంట్లో కూర్చొని మీరు టీ బిస్కెట్ తీసుకోండి అమ్మా పర్వాలేదు అని చెప్పి చెప్తున్నట్టుగా శివానందరెడ్డి గారు ఇక్కడ ఆరోపించడం జరిగింది.
అలాగే సుప్రీంకోర్టు కూడా దీని మీద మాకు పూర్తిగా వివరాలు తెలియజేయండి అని అడిగినప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీకి సంబంధించవచ్చు, వీటికి సంబంధించవచ్చు, ఏ స్థాయిలో దీని మీద పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనేది ఒకసారి ఆలోచించాలి. ఇది నార్మల్గా వదిలేస్తే పొద్దున్న ఇదే వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోతుంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు అన్న దానికి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్లు చట్టవిరుద్ధ చర్యలతో హైకోర్టు ప్రతిష్టను దిగజారుస్తున్నాయి అని చెప్పి శివానందరెడ్డి గారు తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా కూడా దర్యాప్తు సంస్థలు లెక్క లేకుండా వ్యవహరిస్తున్నాయి అని చెప్పి అందులో ఆరోపించడం జరిగింది. అలాగే రాజకీయ అధిపతులు చెప్పినట్టుగా పక్షపాత ధోరణితోటి వాళ్ళ పార్టీలు వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఇదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ పని అని చెప్పి సాక్ష్యాలు ఇవే అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికలకి ముందు ప్రశాంత్ కిషోర్ దాని ఆయనకి చెందినటువంటి ఐపాక్ టీంకు కోట్లాది రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకున్నారు ఎన్నికల వ్యూహకర్త కింద. ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి సోషల్ మీడియా ప్రచారానికి మాత్రమే వాడుకున్నారు. దాంతో అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ కూడా అసత్య ప్రచారాలు ఏ విధంగా చేయాలి అనేది ఆయన నేర్పి వెళ్ళింది. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కులాల చిచ్చులు ఏవైతే ఉన్నాయో ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి చెప్తూ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా తమ వ్యతిరేకుల పట్ల, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు, నాడు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఉన్నది ఆనాడు బీజేపీ ఉంది, జనసేన ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ మొత్తం అందరూ కూడా, వీళ్ళ మీద ఎటువంటి ప్రచారం చేయాలి, నెగిటివ్ ప్రచారం ఏ విధంగా చేయాలి అనే దాంట్లో వాళ్ళ సిద్ధాస్తులు అదే పద్ధతిని కూడా ఇంకా ఫాలో అవుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం, ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించి కులం, మతం, రాజకీయ అభిరుచులు తటస్థుల వారీగా వర్గీకరించి పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర చాలా డేటా ఉంది. అలాగే దాంతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం అనుకూలంగా లేని వారిని లక్ష్యంగా చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం అందరూ విడిపోయినా కూడా ప్రభుత్వంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా సమర్థించే విధంగానే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, తప్పుడు ప్రచారాన్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగం అలాగే ప్రశాంత్ కిషోర్ గారి ఐపాక్ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇదంతా జరుగుతోంది అని చెప్తూ ఆయన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అలాగే దీని ద్వారా వాళ్ళు ఆదాయం కూడా పొందుతున్నారు, ఆదాయం పొందుతూ న్యాయమూర్తుల మీద ఇటువంటి కామెంట్స్ చేయిస్తున్నారు అని చెప్పి చేస్తున్నారు. అలాగే హైకోర్టు జడ్జిలను అపకీర్తి పాలు చేయడం, వారిని న్యాయపాలనకు దూరం చేయాలనేదే వైసీపీ వ్యూహంలో భాగంగా ఉంది, అందుకని చెప్పి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రాపగాండ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద ఉన్నటువంటి దేవేందర్ రెడ్డి గుర్రంపాటిని సమాచార పౌర సంబంధాల శాఖ చీఫ్ డిజిటల్ డైరెక్టర్, అంటే ఐఎన్పిఆర్ డైరెక్టర్ కింద నియమించారని, అలాగే ఐపాక్ టీమ్ సహాయకులుగా వ్యవహరించినటువంటి బ్రహ్మానంద పాత్ర, అలాగే సివి రెడ్డిని డిజిటల్ డైరెక్టర్గా ప్రభుత్వంలో నియమించుకున్నారు. వాళ్ళు ఇంకా ఇటు సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ని చూసుకుంటూనే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రతి విభాగానికి సంబంధించి సోషల్ మీడియా ఇవన్నీ కూడా చూస్తున్నారు. చూస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు, న్యాయ వ్యవస్థ మీద దాడి చేసే విధంగానే చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలాగే పోలీసులు కూడా ఇందులో వీళ్ళు చెప్తున్నది, శివానందరెడ్డి గారు చెప్తున్నది, పోలీసులు కూడా ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ వాళ్ళని ఒకేలా చూడకుండా, అంటే చట్టం అందరికీ సమానమే అన్నటువంటి ప్రాథమిక సూత్రాన్ని పక్కన పెట్టేసి అధికార పక్షానికి మాత్రమే వాళ్ళు చెప్పిందే చేస్తూ ప్రజల్ని, సామాన్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వాళ్ళు వచ్చి ఈ ఫలానా సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టామనో లేదు ఇంకోటి చేసామని చెప్పి తీసుకెళ్ళడం, అలాగే ఫోన్లలో బెదిరించడం, ఎన్నో వీడియో ఆడియో రిపోర్ట్స్ మన దగ్గర చూసాం గతంలో కూడా. ఫోన్లోనే బెదిరించి ఎవడరా నువ్వు పెట్టడానికి, నీకెందుకు అసలు పెట్టడం, రేపు పొద్దున కేసు పెడితే ఏమవుతావో తెలుసా, ఎలా తిరుగుతావో మేము చూస్తాం అంటూ పోలీసులు కొంతమంది బెదిరించడం ఇవన్నీ కూడా చూసాం. సో ఇవన్నీ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారు,
పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎత్తికెళ్తున్నారు. ఇవన్నీ గతంలో పోలీసుల మీద కూడా తెలంగాణ హైకోర్టు ఒక జర్నలిస్ట్ని తీసుకెళ్లినటువంటి కేసులో సుమోటోగా తీసుకుని ఏపీ పోలీసుల మీద కేసు నమోదు చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాలన్నింటినీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి, ఆధారాలతో సైతం వాళ్ళ అవినీతిని బయటపెడుతున్నాయి అన్నటువంటి అక్కసుతో ఇటువంటి తప్పుడు ప్రచారాలకి తెరతీస్తున్నారు. అలాగే న్యాయస్థానంలో వాళ్ళు చేసేటువంటి తప్పులన్నీ బయటపడుతున్నాయి, అందుకే ఇటువంటి తీర్పులు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక న్యాయస్థానాల విలువని తగ్గించడం కోసమే ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి శివానంద్ రెడ్డి గారు తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇది ఈ మొత్తం వ్యవహారం మీద హైకోర్టులో ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఈ కేసుకి సంబంధించి తన్ను కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటూ ఈ దర్యాప్తు మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి అని చెప్పి హైకోర్టును కోరుతూ ఆ పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. దీని మీద మరి హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది, ఎందుకంటే మొన్ననే చూసుకున్నాం కోర్టు తన మీద తానే పిటిషన్ వేసుకుంది. ఏంటంటే అయ్యా కోర్టు మీద ఈ విధంగా జరుగుతున్నాయి, దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి కోర్టు మీద కోర్టులోనే పిటిషన్ వేశారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సిబిఐకి దీన్ని అప్పగిస్తారా? సిఐడి పోలీసులను ఏమైనా హెచ్చరిస్తారా? ఇదంతా కోర్టు వారి ఆలోచనలో ఉంది కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.